హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లి సబరిచి నేను మీ మల్లిక ఇవాళ స్పెషల్ అయితే చాలామంది కిచెన్ ప్యాంట్రీస్లో ఉండే ఒక ఐటెం అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టి స్టోర్ చేసుకునే ఒక స్పెషల్ ఐటెం అండి ఏంటి అనుకుంటున్నారు కదా అదేనండి రండి టొమాటో కిచెప్ ఇది మనం బయట డబుల్ పెట్టి కొంటూ ఉంటాం కదా అక్కర్లేదండి చక్కగా ఇంట్లోనే అది కూడా చాలా హైజీనిక్గా జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక స్పేర్ చేయగలిగితే హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఎటు ఇప్పుడు టొమాటోస్ మార్కెట్లో కొద్దిగా తక్కువ రేట్కి దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు తెచ్చుకొని చక్కగా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎసెన్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా అయితే మీకు ఉంటుందండి సో ఇంకా లైట్ లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా దీనికైతే నాటు టమాటాలు అది కూడా కొద్దిగా జ్యూసీగా ఉంటాయి కదా అలాంటి టమాటాలు అయితే చాలా బాగుంటాయి సో నేను ఎందుకుని అలాంటి టమాటాలనే వాడుతున్నాను ఒక ఐదు టమాటాలు అంటే ఒక అరకిలో దాకా టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చూడండి కొద్దిగా జ్యూస్ కూడా పక్కకు వచ్చేసింది కదా అలాంటి టమాటాలు తీసుకుంటే మీకైతే కెచప్ చాలా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఈ టమాటా ముక్కలను కూడా వేసేసేయాలి పూర్తి సిమ్లో పెట్టుకోవాలండి చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో అంటే ఇప్పుడైతే మనం ఈ టొమాటో పీసెస్తో ప్యూరీ రెడీ చేసుకోబోతున్నామండి అందుకే ఈ మొక్కల్లో తగినన్ని నీరు పోసి దీన్ని ఉడకబెట్టుకోవాలి అందుకే కొద్దిగా నీళ్ళు పోసాను ఆ తర్వాత అయితే దీన్ని పూర్తి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మగించుకుంటే త్వరగా మగిపోతుంది కదా ఐ మీన్ ముడికిపోతుంది కదా అందుకే మూత పెట్టేస్తున్నాను కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా ఉండి ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి సాఫ్ట్గా అయితే అయిపోయినాయి కానీ ఇంకా వాటర్ బాగా ఉంది కదా అందుకే మరి కొంచెం మగ్గించుకొని ఇంకొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒకసారి మగ్గించుకుందామండి చూడండి క్వాంటిటీ అయితే తగ్గిపోయింది అలాగే బాగా దగ్గరికి కూడా అయిపోయింది సరిపోతుందండి ఈ స్టేజ్లో దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా జ్యూసర్లో వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు చక్కగా మంచి ప్యూరి అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది అంటే ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేయగలిగితే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేయండి ఆ తర్వాత అయితే దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే పల్ప్ అయితే సపరేట్ అయిపోవాలి ఓన్లీ టొమాటో జ్యూస్ లాంటిది మాత్రమే దిగాలి అందుకనే ఒక ఫిల్టర్ పెట్టుకొని ఇలా పూర్తిగా అంటే అన్నెసరీ పల్ప్ అంతా సపరేట్ అయిపోయి ఓన్లీ జ్యూస్ మాత్రం దిగేలాగా ఫిల్టర్ చేసుకోండి లేకపోతే మీ దగ్గర ఏదైనా పదుచని క్లాత్ ఉన్నా కూడా ఆ క్లాత్లో పోసి కూడా పిండితే కూడా దిగిపోతుందండి చూసారు కదా పల్ప్ అయితే సపరేట్ అయిపోయింది జ్యూస్ అయితే ఫిల్టర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఇలా పోసుకొని స్టవ్ని పూర్తి సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని దగ్గరకు చేసుకోవాలండి సో దీనిలోకి అయితే ఫస్ట్ నేను షుగర్ వేయబోతున్నాను ఇది షుగర్ మామూలు వైట్ షుగర్ మీ దగ్గర బ్రౌన్ షుగర్ కనుక ఉంటే వేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా వైట్ వెనిగర్ అండేది ఆ తర్వాత దీనిలోకి చిల్లీ పౌడర్ అంటే కారం వేస్తున్నాను మీకు గనక ఇలా టొమాటో చిల్లీ సాస్లో కావాలనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత అయితే తగినంత ఉప్పు ఈ ఉప్పునైతే కనుక కొద్దిగా వేసుకుంటాము ఎక్కువ వేయమాకండి ఎందుకంటే ఆ వెనిగర్ యొక్క ఆ వగరని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే వేస్తున్నాము కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి షుగర్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి అంటే మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇప్పుడైతే మనం వేయాల్సినవన్నీ వేసేసాము దగ్గర కూడా పడిపోతుంది చూడండి కాకపోతే ఇది పూర్తిగా రెడీ అయిందా లేదా అనేదానికి ఒక చిన్న టెస్ట్ చేయించండి మనం చూడండి పూర్తిగా దగ్గర పడిపోయింది కదా ఇలాంటప్పుడు మనం ఒక ప్లేట్ మామూలు ప్లేట్ అండి ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా దీనిలో వేసి ఒక సెకండ్ చల్లారినిచ్చిన తర్వాత ఇలా జారుడుగా పెడితే మనకి దీని చుట్టూరా ఏ వాటర్ దిగకుండా ఓన్లీ ఇలా జ్యూస్ మాత్రమే దిగితే ఇది రెడీ అయిపోయినట్లెక్కండి సో మన టొమాటో కెచప్ ఆర్ సాస్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు కెచప్ అయితే రెడీ చేసేసుకున్నామండి హోమ్మేడ్ కదా హైజనిక్ అండ్ హెల్దీ కూడా సో నా టొమాటో కెచప్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచి కలర్తో టెంప్టింగ్గా ఉంది కదా చక్కగా దీన్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని లేకపోతే ఏదైనా బాటిల్ లాంటిది ఉంటుంది కదా ఆ బాటిల్లో చక్కగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకైతే కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరి వాట్సాప్ గ్రూప్లోకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మళ్లీ సబ్రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ని కూడా ట్యాప్ చేస్తే మన ఛానల్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకైతే రీచ్ అయిపోతాయండి దిస్ ఇస్ మలిక సైనింగ్ ఆఫ్ బాయ్ టేక్ కేర్ స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఎ బ్రైట్ డే